ఇక ఆలేరు బీర్ల ఐలేయ ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డకి ఇక్కడ టికెట్ ఇచ్చారు ఇక గన్పూర్ వచ్చేసి సింగాపురం ఇందిరాకి ఇచ్చారు టికెట్ నర్సంపేట దొంతి మాధవరెడ్డికి నర్సంపేట ఇచ్చారు భూపాలపల్లి సత్యనారాయణరావుకు ఇచ్చారు గంట సత్యనారాయణరావుకు ములుగు వచ్చేసి సీతక్కకి ఇచ్చి సీతక్క ములుగు టికెట్ మారుతుంది అని చెప్పేసి దానికి ప్రచారం జరిగింది ఇక్కడ ములుగులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది సీతక్క సీతక్క వర్సెస్ జ్యోతక్క అయితే ఇక్కడ పేరు సీతక్క కాదు నాయన అనసూయ అనసూయ వర్సెస్ జ్యోతక్క అక్కడ మంచి ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతుంది ఈమెనేమో కంప్లీట్లీ రీల్ ఎమ్మెల్యే అనమాట రీల్స్ చేస్తుంది బాగా ఈమె ఆ పొయ్యి కాలు కడుకోడాలు నీళ్ళు కడుకోవడాలు ఆ కార్లో వాటర్ బాటిల్స్ ఏమి ఉండవు మీరు కావాలని చూడండి ఆమె పోయి ఆడ ఏందది ఆడ కాలు పోతుంటే ఇట్లా కడుక్కొని అవి తాగుతుంది ఏం డ్రామా ఆర్టిస్టులు నాయన అసలు మీరు అందరు ఎక్కడ ఆస్కార్ లెవెల్లో ఉండాల్సినటువంటి ఆర్టిస్టులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఆడ పోతుంటే ఆ కెమెరా మా శశికి తెలుసు కెమెరా స్టైల్ సెట్ ఉంటాయి ఇట్లా కిందికి వెళ్ళి ఇట్లా పెట్టి ఇట్లా అది ఇట్లా పెడతారు అంటే ఆ ఆ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో కెమెరా గింబల్లు పెట్టేసి ఈ పెర్ఫార్మెన్స్లు పెట్టి వీటికే వాళ్ళకి వస్తుంది ఒక నిమిషం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది సీతక్క గారు అనసూయ గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ప్రాంతానికి రోడ్లు రాకపోతే అది మీ ఫెయిల్యూరే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే మీరు ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధి మీరు ఆ ప్రాంతాన్ని వెళ్తున్నటువంటి నాయకులు మీరు రోడ్ వేయకపోతే మేము కార్లలో పోయి కార్ ఆడబెట్టేసి ఎడ్ల బండి మీద పోతున్నాం అంటే అది నీ దౌర్భాగ్యం నీ ఏలువడిలో ఆ ప్రాంతం అలా ఉంది అని అర్థం పో పోయి నీకు అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీ నుండి నాకు ఎందుకు రోడ్లు వేస్తలేరు మీరు అడగరావి ఎందుకంటే మాకు రీల్స్ చేసుకొని మళ్ళీ అవకాశం ఉండదు కదా సబ్జెక్ట్ ఉండదు కదా కంటెంట్ ఉండదు కదా రీల్స్ చేసుకోవాలి మన బిడ్డలకు ఆడుకో ఇప్పటికీ పోయి ఆ బియ్యం ప్యాకెట్లు ఇవి పంచుకోవాలి ఎందుకంటే ఇవన్నీ రీల్స్ చేసుకోవాలి మేమందరము చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇదే అనసూయ సీతక్క కోసము లంబాడి బిడ్డల పొట్టవటలను చూస్తుంది ఇదే కాంగ్రెస్ పార్టీ సీతక్కని దృష్టిలో పెట్టుకొని మొన్నడానికి మనం చూడలే గాంధీభవన్ దగ్గరకు ఈ లంబాడి బిడ్డలు అందరూ ఆందోళన చేశారు ఇదే సీతక్కను చూసుకొని లంబాడి బిడ్డల మొత్తం నోట్ల మట్టి కొట్టాలని చూస్తుంది ఇదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ నేతృత్వంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టికెట్ల మీద కోతలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ములుగులో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది సీతక్క వర్సెస్ జ్యోతక్క సీతక్కనేమో కొన్ని రోజులు ఏదో సైన్యంలో వచ్చిందని చెప్పి చెప్తుంటారు కానీ జ్యోతక్క కుటుంబము వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన నక్సల్ అన్నలల్లో పనిచేసారు పేదల కోసం ఫైట్ చేసిర్రు వాళ్ళు అక్కడే అసులు బాసారు ఆమె నిజంగా మావోయిస్టు బ్యాక్గ్రౌండ్ అంటే అన్నల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి బిడ్డ సో ఈమె పిటిసి గా ఉంది ప్రస్తుతానికి జిల్లా చైర్పర్సన్ గా ఉంది సో ఆమె ములుగు జిల్లా చైర్పర్సన్ ఉంది ఇప్పుడు ఆమెకు టికెట్ కన్ఫర్మ్ చేశారు ఆమె ఫైట్ హండ్రెడ్ పర్సెంట్ సీతక్క జోతక్క ఫైట్ చాలా టఫ్ గా ఉండబోతుంది వంద శాతము ప్రజలు ఎవరు వెలకాలి ఉంటారు అనేది చూడాల్సినటువంటి అవసరం